సిరిసిల్ల పట్టణంలోని వెంగంపేట ప్రభుత్వ పాఠశాలలో ఫోక్సోపై చైతన్య అనే కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై బాల బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం గురించి, ఫోక్సో చట్టం ప్రకారం అమల్లో ఉన్న శిక్షల గురించి, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ల వల్ల కలుగు అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకొని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోలే తప్ప అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. మైనర్ బాలికలు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడితే వారికి ఫోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వడ్డీ, కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని, తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల టౌన్ సీఏ కృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజ్యం, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజయ్య, సిటీమ్ ఏఎస్ఐ ప్రమీల, సిటీమ్ సిబ్బంది రమాదేవి, ప్రియాంక, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, ఐసిపిఎస్ సిబ్బంది, సఖీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, మీరు చెప్పకపోతే ఆమెకి ఐడియా రాదు. దేవుడు చెప్పారు కదా ఆ స్కూల్లో వెళ్ళు అట్లా జరుగుతుంది, స్కూల్ బయట వస్తుంది అట్లా థాట్, ఏమైనా ఆలోచన వస్తుంది అట్లా. సో మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి, మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు, వాళ్ళు పట్టుకొని జైలు పంపించండి, చెప్పగలిగితే అంతే చెప్పాలి. మీరు ఏం చేయాలి ఇప్పుడు మీకోసం మనం ఎవరు తీసుకొచ్చాము? ఏ పేరు? వెరీ గుడ్. సో ఇట్లయినా ఇన్సిడెంట్ అయితే అది క్రైమ్, మీరు చెప్పాలి. మనం మీకు పిలువము పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఏమన్నారు మీకు అసలు పిలువము, మీరు జస్ట్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేడం ఇట్లా ఇట్లా జరుగుతుంది, మీ పేరు కూడా చెప్పకండి, ఎస్టీడీ ఫోన్ చేయండి, పర్లేదు బట్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి, అది కూడా చాలా, ఈమె దానిపైన యాక్ట్ చేస్తుంది.